ప్రపంచ ఆదివాస దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్ మేడ్చల్ జిల్లా బోడుపల్లి పలు కార్యక్రమాలకు స్వీకారం చుట్టిన మంత్రి మల్లారెడ్డి జగిత్యాల జిల్లా అంతర్గాంలో అపరిశుభ్రతపై మండిపడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ రాజీనామా చేయాలంటూ శెల్లింగంపల్లి నియోజకవర్గంలో ధర్నాకు దిగిన బీజేపీ శ్రేణులు ప్రపంచ ఆదివాస దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్లో ప్రదర్శన నిర్వహించిన ప్రజా సంఘాలు గత ప్రభుత్వాలు ఆదివాసులను ఓటు బ్యాంకుగా చూసి రాజకీయాలు చేస్తే గత 7 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఆదివాసుల సంస్కృతి పరిరక్షిస్తూ సంక్షేమానికి పాటుపడుతూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్న మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అటవీ బిడ్డల జీవన విధానానికి ప్రతీకగా అడవితో తాము మమేకమైన అనుబంధాన్ని గుర్తు చేసే విధంగా నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మసప్ ట్యాంక్ దామోదర్ సంజీవయ్య సంక్షేమ భవన్లో ఆదివాసుల గుస్సాడి దీన్సా నృత్యాలతో కోలాహలంగా కన్నుల పండుగగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే జాఫర్ సేన్ మీరజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సత్యవతి రాథోడ్ ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు హాజరయ్యారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ లో సీసీ రోడ్లు డ్రైనేజ్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బోడుపల్లి కార్పొరేషన్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని అలాగే బోడుపల్లిలో గల డబుల్ ట్యాక్స్ సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్ విద్యా చక్రపాణి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. గెలిచినాక 2.5 సంవత్సరాలు అయింది, మంత్రి కూడా అయినా, దానికి తోడు 1.5 ఇయర్స్ అంది కూడా కరోనా ఉండే అయినా సరే, కార్పొరేషన్లో వాళ్ళు గెలిచినాక కూడా కరోనానే ఉండే అయినా సరే అని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోడ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిండ్రు, వర్కులు కూడా కంప్లీట్ చేసిండ్రు. చాలా ఎత్తున పెద్ద ఎత్తున ఈరోజు ప్రారంభించుకున్నాం, చాలా సంతోషం అనిపించింది. వాళ్ళకి ఇప్పటిదాకా డబల్ ట్యాక్స్ కూడా ఇంట్లో ప్రాబ్లం ఉండే, వాళ్ళకి డబల్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు. ఇప్పుడే కమిషనర్ గారికి కూడా చెప్పిన, మా మున్సిపల్ మంత్రికి కూడా లెటర్ రాస్తా, ఎవరైనా కానీ బోర్డు పల్ల సింగిల్ ఫ్లోర్ ప్రారంభం చేస్తాం. మా బోడుపల్ల మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, కార్పొరేటర్లు కానీ, కోఆప్షన్ మెంబర్స్ కానీ, రోడ్లు, డ్రైనేజు, లైట్లు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు పనిచేస్తున్నందుకు వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. మీరందరూ కూడా జగిత్యాల రూరల్ అంతర్గాం గ్రామంలో పారిశుద్ధ్యం సరిగ్గా నిర్వహించకపోవడం, వీధులు పరిశుభ్రంగా లేకపోవడంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కార్యదర్శి సంతోష్ను ఏకిపారేశారు. గ్రామాలను అభివృద్ధి పరచాల్సిన బాధ్యత అధికారులపైనే ఎక్కువగా ఉంటుందని, వెంటనే గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రత కార్యక్రమంపై ప్రత్యేక చొరవ చూపి పనులు చేపట్టాలని ఎంపీడీఓ రాజేశ్వరి ఆదేశించారు. గ్రామాల్లో ఉండి గ్రామాలను అభివృద్ధి పరచాల్సిన బాధ్యత కార్యదర్శులకు లేదా అంటూ విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. నేను ఆడుంటావు, నువ్వు వీడుంటావు, సర్పంచ్ ఆడుంటావు, నువ్వు వీడుంటావు, గ్రామపంచాయతీ అప్పుడు చేసుకుంటావు, వీడి వర్క్ చేయాలి. నువ్వు ఇస్ యువర్ జాబ్. వితంతులకు పెన్షన్ రాలే ఈ ఊర్లో. ఏం చేస్తున్నారు మేడం గారు? మీరు ఎప్పుడు అప్లోడ్ చేసారు? అప్లోడ్ లిస్ట్ నేను నేను చూసిన. ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళని తెచ్చుకోవద్దన్నారు. అంటే ఎందుకు? ట్రాక్టర్ది బ్లేడ్స్ ఉన్నాయి కదా ముందట, ఎక్కడో అక్కడ కొనుక్కోండి. బాధ్యత ఆయనకి ఏమున్నది? 5,000 జీతం కాదు, పెట్రోల్ కాదు, వీడు లేదు. ఈ 15 వేలకల్ కళ్ళు మూసేస్తారు, 35 ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం ఉన్నదా? ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శి. దేశంలో ఏ రాష్ట్రం ఉన్నదా? ప్రతి ఊరుకు ట్యాంకరు. ఏ రాష్ట్రం ఉన్నదా? టైలరు.
షెర్లింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే ఎమ్మెల్యే ఆర్కే పూడి గాంధీ రాజీనామా చేయాలి అని బీజేపీ మేడ్చల్ జిల్లా కార్యదర్శి విజిత్ డిమాండ్ చేశారు. వివేకానంద నగర్ డివిజన్ ఉషా ముల్లపూడి కమాండ్ వద్ద ధర్నాకు యత్నించిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి ఆర్కే పూడి గాంధీ గారు తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వస్తే గిఫ్ట్లు కానీ ఎన్ని అనేక సంక్షేమ పథకాలు పెన్షన్లు కానీ ఇవన్నీ కానీ కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విధంగా ఈరోజు అమలు పరచాలి. ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అసమర్థ నాయకుడు అయిన గాంధీ గారు వెంటనే రాజీనామా చేయాలి. రాజీనామా చేసేవారికి కూడా మేమందరం భారతీయ జనతా పార్టీ తరపున ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. భారత్ మాతా కీ జై. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్లో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలని భారీ ప్రదర్శన చేశారు. అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు చేసుకుంటున్న పేద గిరిజన రైతుల భూములకు పట్టాలు ఇస్తానని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయిస్తున్నారని, పోడు భూముల కోసం తమ పోరాటం ఆగదని అన్నారు. సావటమో సాధించటమో అనే అర్థం. ఫిట్ ఇండియా, భారతదేశాన్ని వదిలిపెట్టి పోండి బ్రిటిష్ ద్వారా అని నిరదించిన రోజు అనేక చిక్కులు కలిగిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ అటవీ హక్కుల చట్టం అనేది మా పోరాటాల ఫలితంగా వచ్చింది. మా పోరాటాల ఫలితంగా అనేకమైన 1/70 వచ్చింది, ఎల్ఆర్టీ వచ్చింది. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల 17-21 వార్డులో జరిగిన హరితహారంలో మేయర్ పారిజాత నరసింహారెడ్డి, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ అనిత ప్రభాకర్, కాలనీవాసులు పాల్గొన్నారు. భాగంగా బడంపేట్ కార్పొరేషన్లోని 20వ డివిజను, 21వ డివిజను, 17వ డివిజన్లకు సంబంధించి చెట్లు నాటడం జరుగుతుంది. అయితే ఈ వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఫస్ట్ పట్టణ ప్రగతి అప్పుడే కొన్ని చెట్లు నాటడం జరిగింది. వాటిని గ్రోత్ కూడా మంచిగా వచ్చింది. అయితే ఈ మధ్యలో మళ్ళీ వర్షాలు రాకపోవడము, కొంచెం ఈ పిట్స్ తీయడం, అవన్నీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు పెంచాలి. మంచి ఆక్సిజన్ అందించాలనే ఒక ఉద్దేశం. దాని ద్వారా తద్వారా పొల్యూషన్ తగ్గుతుంది. కొట్టినప్పుడైనా ఆ ఇంటి ముందున్న వాళ్ళు కూడా కొంచెం బాధ్యత తీసుకొని పెద్ద మనసు వేసుకొని మీ బర్త్డే రోజు కానివ్వండి కోరుకుంటూ, మరి మాకు సహకరించిన కాలనీ పెద్దలందరికీ, కాలనీ అసోసియేషన్ అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, గౌరవ కార్పొరేటర్లకి, కాలనీ మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ కోవిడ్ 3వ ఉధృతిపై అవగాహన కల్పిస్తూ కుకట్పల్లి పంజాగుట్టలో డాక్టర్ రావు ఈఎన్టీ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన నడక నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డుపై మాస్కులను పంపిణీ చేశారు. మాస్కులు ధరించడం, తరచూ చేతులు కడుక్కోవడం, ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం సముద్రాల గ్రామంలో ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపిస్తూ బొబ్బెనపల్లి వీరేశం అనే వ్యక్తి అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నాడని సర్పంచ్ పిల్లి మాధవ రాజయ్య మరియు ఎంపీటీసీ పూల విజయ్ బాలయ్య ఆరోపించారు. సముద్రాల గ్రామ శివారులోని 878 సర్వే నెంబర్లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత భూమిని తన భూమిగా చూపిస్తూ వీరేశం అనే వ్యక్తి గ్రామ అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా సముద్రాలు టూ రామవరం దొరి నక్షధార, అది దాని అవతల ఉండాలి. ఆయన గతం నుంచి అది కూడా ప్రభుత్వం అయినా దున్నుకుంటాడు, మన సంబంధం లేదు.
తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ సంజీవయ్య నగర్లో నివాసముంటున్న ముప్పిడి అంజయ్య బుజ్జమ్మ దంపతుల కుమార్తె దుర్గ కొన్నేళ్లుగా ఫిడ్స్ తో బాధపడుతుంది. ఒక రోజు ఆమె వంట చేసిన సమయంలో ఫిడ్స్ రావడంతో కట్టెల పొయ్యిలో పడిపోవడం జరిగింది. దీంతో ఆమె ముఖం మెడభాగం బాగా కాలిపోయింది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమెకు తోడుగా తల్లిదండ్రులు ఇద్దరు ఇంటి వద్దనే ఉండి సేవలు చేస్తున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం కావడంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొందరు యువకుల విజ్ఞప్తికి స్పందించి దాతలు సహాయం చేశారు. ఫిట్స్ సందర్భ ఫిట్స్ వల్ల దాంట్లో పడిపోవడం అది అలా కాలిపోవడం జరిగింది. ఆమె మాట్లాడగలుగుతుందా? మాట్లాడండి. మాట్లాడతాడు. ఆ పాప పేరు ఏం పేరు? చేస్తున్నారమ్మా? ఎక్కడికి వెళ్ళలేకపోతుంది. కూలి పని చేస్తున్నారా? కూలి పనికి వెళ్ళలేకపోతానండి. పిల్లలకు పట్టు అమ్మాయికి అలాగే ఉండి పెడుతున్నానండి. మంచిర్యాలలో జరిగిన పీఆర్టీయూ ప్రథమ కార్యవర్గ సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇన్నారెడ్డి గౌరవ అధ్యక్షురాలు శంకరీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు పీఆర్సీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు పీఆర్టీయూ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో పాఠశాలలు అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 2,000 కోట్లు కేటాయిస్తుందని, పాఠశాలలను అభివృద్ధి చేసుకుని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. మన యొక్క సమస్య పరిష్కారం కోసం నడిపించే సందర్భంలో కొత్త పీఆర్సీ యొక్క ఫలాలు మనం అందుకున్నామని చెప్పి సందర్భంగా మనజేస్తూ మంచి పీఆర్సీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి పరిష్కారం లభిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి మనజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేస్తూ రాబోయే కాలంలో ఉపాధ్యాయ సమస్యలు ఏమున్నా సరే ఈ రాష్ట్రంలో అందుబాటులో ఉండి సభ్యులు సేవ చేయాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై పిఆర్టి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం పెద్దబొడ్డు వెంకటపాలెంలో జాతీయ నాయకులు పొన్నమండ లక్ష్మీనారాయణ స్వామి వర్మ 152వ జయంతి సందర్భంగా 100 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. మాజీ జడ్పీటీసీ పొన్నమండ రామలక్ష్మి, కోరంగి మాజీ సర్పంచ్ బర్రెలక్ష్మి నరసింహరాజు మాట్లాడుతూ లక్ష్మణ స్వామి వర్మ ఆశయాల మేరకు యువత ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగం సాధించాలని అన్నారు. ఇంటికి వచ్చి పడుకుంటే ఎలాగా? మన పిల్లలందరితో పాటు అదే బిర్యానీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాపాయి గూగుల్తో ఆయన చెప్పాడు, చేయనప్పుడు కూడా అది క్రమక్రమంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని గాంధీ సెంటర్ క్రీడా మైదానంలో కృష్ణపట్నం ఆనందయ్య మందును గ్రీన్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దేశాయి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి భద్రాద్రి కొత్తగూడెంకి చెందిన వృక్షమిత్ర మొక్కల ప్రేమికులు మొక్కల వెంకటయ్య మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు, 5 సంవత్సరాల చిన్నపిల్లలు, పిల్లల తల్లులు తప్ప ప్రతి ఒక్కరూ మందును వాడొచ్చని తెలియపరిచారు. అనే మందులు తయారు చేశాను. ఆ మందు పంపిణీ కోసం ఈ మందు వాడటం అనేది వాళ్ళు వాడద్దు. సో ఇది వాడేటప్పుడు మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. ఒక 3 వారాలు మటన్ నాన్ వెజ్ తినకుండా ఉండాలి. తీసుకొని ఇలా కరోనా మందు వాడాం కదా అని మనం విచ్చలవిడిగా తిరగడం కూడా కాదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆహార నియమాలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఆ విధంగా చేస్తే మన ఆరోగ్యం మన చేతిలో. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం చెయ్యేరు గున్నెపల్లి గ్రామంలో గల సత్యమ్మ తల్లి అమ్మవారి దేవాలయంలో ఆషాఢమాసం చివరి రోజు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాఢమాసం చివరి రోజు ఆదివారం అరుదుగా వస్తుందని, ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని పలువురు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల వ్యాప్తంగా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎల్లంకి గార్డెన్లో సమావేశమై జర్నలిస్టుల ఐక్యత కోసం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా బాపట్ల మురళి, సెక్రటరీగా షేక్ జానీ ఎన్నికయ్యారు. కాలూరు ప్రవీణ్ కుమార్గా ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. అధ్యక్షుడు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. నమస్కారం అండి, నా పేరు మురళి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం. ఈరోజు జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎల్లంకి గార్డెన్ నందు జూలూరుపాడు మండలం పాత్రికేయులకు తెలియజేస్తున్నాను. పాత్రికేయుల మిత్రుల సమస్యల పరిష్కారం కోసం నా వంతుగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా దేశంలోని 9.75 కోట్ల రైతులకు
19,500 కోట్లు వితరణ చేయడం జరుగుతుంది. అందులో మన రాష్ట్రంలో 35.44 లక్షల మంది రైతులకు 720 కోట్లను బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇందుకుగాను రాష్ట్ర మరియు జిల్లా భాజపా ఇచ్చిన పిలుపు మేరకు ఐఎస్ఎన్ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో 10 నిమిషాల పాటు చప్పట్లు కొట్టి కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతులకు జరుగుతున్నటువంటి ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నటువంటి గత కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేసే విధంగా కిసాన్ సమ్మాన్ నిధి సందర్భంగా 19,500 కోట్లు 9 పాయింట్ లబ్ధి చేకూర్చే విధంగా రైతుల పట్ల తీసుకునేటువంటి శ్రద్ధగా మనం భావించాల్సి వస్తుంది. అదేవిధంగా అన్ని ఈరోజు 10 నుంచి 15 నిమిషాల పాటు మనం చప్పట్లు కొట్టడం జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో డివిజన్లో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. అదేవిధంగా డివిజన్ ఆఫీస్లో కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందరం కూడా మనం కొద్దిసేపు చప్పట్లు కొట్టి మనం సంఘీభావం తెలియజేస్తాం. భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి ఈశ్వరరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం రైతులను నట్టిట్ట ముంచే విధంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలను మరియు విద్యుత్ సంస్కరణల చట్టం తెచ్చి 600 మంది రైతుల ప్రాణాలు తీసిందని, పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువులు ధరలు పెంచి మోయలేని భారం వేసిందని ఆరోపించారు. కౌలు రైతు సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ దేశంలో మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక విధానాలు ఈ దేశంలో అందరికీ అన్నం పెట్టే రైతాంగాన్ని నష్టపరిచే విధంగా ఈ చట్టాలను తీసుకొచ్చాడు. ఆ చట్టాల వలన రైతులకు నష్టం జరుగుతుందని 8 నెలల ప్రభుత్వం గమనించి పరిష్కరించకపోతే రాబో కాలంలో పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమిస్తారని చెప్పి ఈ ప్రభుత్వాలను హెచ్చరిక చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రమాదకరంగా మారిన మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తీసిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని డిమాండ్ చేస్తూ శివసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. 3 సంవత్సరాలుగా పట్టణంలో ప్రతి వీధిలో ప్రతి ఇంటి ముందు మిషన్ భగీరథ పైపుల కోసం తీసిన గుంతలు అలాగే ఉండిపోయాయని, ప్రజలు వెళ్తుండగా వస్తుండగా ప్రమాదాలు జరుగుతున్నా వాటిని పూడ్చివేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. 2 రోజుల్లో గుంతలను పూడ్చివేయిస్తానని మున్సిపల్ కమిషనర్ రాజు మల్లయ్య హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించినట్లు తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో అట్లాంటి గుంతలు 1000 గుంతలు 5,000 దాదాపు 5,000 ఇళ్ళుంటే 5,000 గుంతలు ఇవ్వకపోతే మనిషి ఆరోగ్యాలు నాశనం ఖరాబ్ అవుతున్నాయి. అదేవిధంగా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. బండ్లు పోతే కానీ మనిషి గుంట పుట్టుందని ఉట్టి చచ్చిపోతున్నారు. ఒక్కొక్క మనిషి 4 సార్లు తిరగాలంటే కనీసం ఒక 2,000 గుంతలు దాటిపోయే పరిస్థితి. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి గుంతలు పుట్టాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. వెంటనే కమిషనర్ 2 రోజుల్లో పూర్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం వల్ల ధర్నా కార్యక్రమం విరమించేస్తున్నాం. లేకపోతే తప్పకుండా భవిష్యత్తులో ప్రజలు తిరుగుబాటు తప్పని చెప్పేసి ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే అనుచరులు జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ జినగామాలో బీజేపీ నాయకులు మరియు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు రాస్తారోక నిర్వహించారు. జర్నలిస్టును విచక్షణ రహితంగా అనరాని బూతులతో నిందించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు లాంటిది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. గడిచిన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 7 సంవత్సరాల నుండి జర్నలిస్టులకు గౌరవం లేదు. ఏ జర్నలిస్టులైనా అది స్టాఫ్ లాంటిది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ఒక రాజ్యాంగానికి విరుద్ధము. ఎందుకంటే జర్నలిస్టులు ప్రజలు ప్రభుత్వానికి ఒక మధ్యవర్తిగా దగ్గరకు వచ్చి ఆ యొక్క జర్నలిస్టుకు క్షమాపణ చెప్పాలని మేము జనగామ నుండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ సంఘటన అందరూ అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. జనగామ పక్షాన్ని కూడా ఎలక్ట్రానిక్ తరమ అది చాలా జగిత్యాలలోని విద్యానగర్లో ఇంట్లో దొంగలు చొరబడి దొంగతనానికి యత్నించారు. నారాయణ అనే వ్యక్తి కుటుంబంతో ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లాడు. తిరిగి శనివారం అర్ధరాత్రి ఇంటికి వచ్చాడు. వేసిన తాళం వేసి ఉండగా తాళం తీసి చూశాడు. లోపలి గదిలో తాళాలు పగలగొట్టి బీరువాలు ఓపెన్ చేసి ఉండగా ఆందోళనకు గురైన నారాయణ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీమ్ సహాయంతో వివరాలు సేకరించి పనిలో ఉన్నారు. అల్విన్ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ వార్డ్ మెంబర్ కాశీన యాదవ్ జన్మదిన సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ మీ సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాశీన యాదవ్ని ఎమ్మెల్యే గాంధీ చాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిల్లా గణేష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ కుమారి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో స్వచ్ఛ సమ్మేళనం అవగాహన కార్యక్రమంలో ఎంపీడీఓపీ విజయ్ థామస్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని అన్నారు. అదే విధంగా పంచాయతీ గ్రేడ్ ఫైవ్ సర్వీస్ మనకి కీలక పనులు చేస్తున్నటువంటి వాలంటీర్స్ కూడా పిలవడం అనేది జరిగింది. ఉంటాయి 10 నుంచి 15 మందికి ఒక సంఘం, అట్లాంటి సంఘాలు 30-40 సంఘాలు కలిపి ఒక గ్రామైక్య సంఘం కాదు. ఆ ఊళ్ళో 1 కానీ 2 కానీ 3 కానీ గ్రామైక్య సంఘాలు ఉంటాయి. గ్రామైక్య సంఘంలో మళ్ళా ట్రెజరర్, ప్రెసిడెంట్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని అది మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందరూ బాధ్యత తీసుకుంటారు. మరి అట్లాగే మన గ్రామ పంచాయతీల్లో వాటర్ ఉందనుకోండి, వాటర్ బాటిల్స్ ఇప్పుడు గ్లాసులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అవన్నీ కూడా డ్రై అయ్యారు. మీ స్ట్రీట్ శుభ్రంగా ఉంటుంది. మరి దీంట్లో ఎక్కువ కీలక పాత్ర పోషించేది ఎవరంటే మహిళలు ఉంటారు, మెయిన్ వాళ్ళు. మరి కాబట్టి ఆ మహిళలందరికీ మనం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ సోమవారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శ్రీ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే సాయంకాలం కళ్యాణ మండపంలో మహాలింగార్చన కార్యక్రమము, 5 సోమవారాలు జరుగుతాయి. అలాగే శుక్రవారం మహాలక్ష్మి పూజ, తర్వాత ఒక శుక్రవారం నాడు చక్కగా కుంకుమార్చన, లక్ష్మీ హవనము, తర్వాత రాగి శ్రావణ మాసంలో శివుని యొక్క ఆరాధన చాలా విశేష ఫలితం ఇస్తుంది. మనకు శివమహాపురాణం చెప్పబడింది. ఈ యొక్క శ్రావణ మాసంలో శివుని ప్రీతికరి శివుడు దర్శనం చేసుకున్న, శివారాధన చేసుకున్న చక్కటి ఫలితాలు పొందుతారు అని చెప్పి మనకు చెప్పబడింది, ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా చక్కగా ఆ యొక్క రాజరాజేశ్వర స్వామిని దర్శించి ధరించి అనేకమైనటువంటి ఆశీస్సులు ఆ స్వామి యొక్క కృపను అందరూ కూడా పొందాలని చెప్పి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు గోపానతి దత్తాత్రేయ వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని, గ్రామాల్లో రహదారులు అధ్వానంగా తయారయ్యాయన్నారు. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని, పట్టించుకునే నాదుడే కరువయ్యారని అన్నారు. భారతీయ జనతా పార్టీ తాళ్లరేవు మండల బీజేపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అలాగే మిత్రులు అందరికీ కూడా నమస్కారం. అలాగే మీడియా మిత్రులకి నమస్కారం. మరి గతంలో భారతదేశం పరిస్థితి ఎలా ఉండేదంటే ఎవరో వస్తున్నారు, ఏదో చేస్తున్నారు అన్న తీరులో ఉండేది. 1947 మన స్వతంత్రం వచ్చిన తర్వాత సుమారు 72 సంవత్సరాల పాటు మనం స్వతంత్ర సభ్యులు కరిచిట్టిబాబు గారు, అలాగే మణిరాజు గారు,
అనేక మంది కార్యకర్తలు మీ ముందుకు వచ్చి ఈ యొక్క సమస్యలు పరిష్కారం చేసేందుకు పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రామయ్యపల్లి పరిధిలోని పంట పొలాల్లో ఉన్న మట్టిని రాత్రి మట్టి మాఫియా అక్రమంగా జేసీబీలో తరలిస్తూ ఉండగా భూమి యొక్క హక్కుదారులు తమ భూమిలో నుండి మట్టిని ఎందుకు తవ్వుతున్నారు అని అడగగా మట్టి మాఫియా బెదిరించారని బాధితులు అక్రమ మట్టి వ్యాపారులపై మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మనోహరాబాద్ మండల ఎంఆర్ఓతో విన్నవించుకున్నారు. ఎంఆర్ఓ భిక్షపతి మాట్లాడుతూ ఎవరైతే మట్టిని అక్రమంగా తరలిస్తున్నారో వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాటా చట్టం ప్రకారం అక్రమంగా మట్టిని తరలించడం నేరం. కావాలని ఏమైనా అనుమతులు ఉంటేనే మాత్రమే హామీ మేరకు ఏమైనా విడిచిపెడతారు సార్? పనులని హామీ మేరకు అట్లాంటిది ఏమీ ఉండదు, విడిచిపెట్టేది లేదు ఎక్కడ కూడా. ఖచ్చితంగా తదుపరి ఉత్తర్వులు అనుమతులు ఉంటేనే ఏదైనా చేసుకోవాలి, కానీ ఎలాంటి అనుమతులు లేకుండా మాత్రం ఏది చేయడానికి లేదు. సోదరుడు అమ్మకం చేస్తున్న భూమి తనకే అమ్మాలంటూ ఓ వ్యక్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద హంగామా చేశాడు. అతడి వెంట వచ్చిన మరో వ్యక్తి వంటిపై కిరోసిన్ పోసుకొని బెదిరించాడు. అతడి వెంట వచ్చిన మరొకరు విషపు డబ్బాను తీసుకొచ్చి గొడవ చేశారు. దీంతో విధులకు ఆటంకం కలిగించారని తహసీల్దార్ జాయింట్ సబ్ రిజిస్టార్ ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన తుఫాన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటు చేసుకుంది. జంగం మహేష్కి అమ్మడానికి గాను స్లాట్ బుక్ చేసుకుని మా స్టాఫ్ ఆయన ఇమీడియట్ గా బయటకు తీసుకెళ్ళారు. అయితే బయట వాళ్ళ తెలిసింది ఏంటంటే గడ్డి పాండరి వాళ్ళ అన్ననే ఈ రోజు అమ్మకానికి వచ్చినటువంటి అమ్మకందారు గడ్డి భిక్షపతి అనమాట. అంటే అన్న తనకి కాకుండా పాండరికి కాకుండా బయట వ్యక్తులకు అమ్ముతున్నారు అన్న ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ ఆపడం కోసం అని చెప్పేసి గడ్డి పాండరి వాళ్ళ బావమరిది గడ్డి మల్లేషు ఏసీబీ వలలో మరో అవినీతి జరగా చిక్కుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో మండల వ్యవసాయ అధికారి మహేష్ చంద్ర చటర్జీ పురుగు మందుల దుకాణాల డీలర్ల వద్ద నుండి 90,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి మాట్లాడుతూ రికార్డుల్లో తనిఖీలు చేయకుండా ఉండడం కోసం ఒక్కొక్క షాపు యజమాని వద్ద నుండి 15,000 రూపాయలు ఇవ్వవలసిందిగా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని 6 డీలర్లు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఈరోజు రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారికి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఒక ఫర్టిలైజర్స్ మండలంలో ఉన్న ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్ సందర్భంగా సరిగా వినకుండా పైసలు కావాల్సిందే అని చెప్పి అన్నాడు. లేకపోతే శాంపుల్స్ తీసి ఇన్స్పెక్షన్ చేస్తాను అని చెప్పి అన్నాడు. అయితే వాళ్ళకి మంచం ఇవ్వడం ఇష్టం. అట్లాగే ఇప్పుడు ఈయన పట్టుకున్నప్పుడే ఈయన ఇంటి పైన అశ్వరావుపేటలో ఇంకొక ఇన్స్పెక్టర్ రఘుబాబు అని ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆయన పంపించాము. ఆయన ఇంటి మీద కూడా సోదాలు జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలే పట్టుకొమ్మలని పెద్దపల్లి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు భూషణవేణి సురేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జమినీ గౌడ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొంకూరి అవినాష్లు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలనను అంతమొందించేందుకు ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన దళిత గిరిజన దండారో ఆత్మగౌరవ యాత్రకు మేము పెద్దపల్లి రాష్ట్రం ప్రభుత్వం వచ్చి ఇక్కడ పెద్దపల్లి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి లేదు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళ మంత్రులు చెప్తున్నారు, ఏమని హుదరాబాద్ ఈటల రాజేంద్ర దగ్గర అభివృద్ధి లేదని చెప్తున్నారు. అక్కడ ఆయన ఆర్థిక శాఖ మంత్రి, 7 మంత్రి ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి లేనప్పుడు పెద్దపల్లి. అందుకనే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఇప్పుడున్నటువంటి యువత రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రజా వ్యతిరేక విధానాలను ముందుకు తీసుకుపోయి యువతను అలాగే దీనికి రాహుల్ గాంధీ గారు అధ్యక్షన వహించి ఇప్పుడు దీన్ని కాకుండా యూత్ కాంగ్రెస్ అందరూ రేపు శాయశక్తుల కష్టపడి సైనికులలా కష్టపడతారని తెలియజేస్తూ అందరికీ ఈ విధంగా యూత్ కాంగ్రెస్ ఆయుర్వేద శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ పాలిటెక్నిక్ కళాశాలలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డిగ్రీ కళాశాలను బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మొత్తం 240 సీట్లతో ఏర్పాటు చేయనున్నట్లు దోస్త్ అప్లికేషన్లో ఆన్లైన్ ద్వారా విద్యార్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈరోజు ఎంత డబ్బున్నా
ఇట్లా బాగుండాలంటే సమాజం జ్ఞాన సమాజంగా మారాలి, లేకపోతే ఎడ్యుకేషన్ అనేది మనం అందరికీ అందుబాటులో ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ కాలేజీని అందించడానికి ఈ ప్రాంత ప్రజలకు మరి ఇంత మంచి చదువుకునే అవకాశాన్ని కలిగించినందుకు మేడంకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్న. జై భీమ్, జై భారత్. ఈరోజు కాకుండా పర్మనెంట్గా ఇక్కడ ఒక పునాది పడాలని చెప్పేసి మన కార్పొరేషన్లోనే బడంపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. ఏర్పాటుకు డిగ్రీ కాలేజీని మేడంకి ప్రత్యేకంగా, అలాగే కేసీఆర్ గారికి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 కాలేజీలు ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రపంచ ఆదివాస దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్. మేడ్చల్ జిల్లా బోడుపల్లో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి మల్లారెడ్డి. జగిత్యాల జిల్లా అంతర్గాంలో అపరిశుభ్రతపై మండిపడిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్. ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ రాజీనామా చేయాలంటూ షెల్లింగంపల్లి నియోజకవర్గంలో ధర్నాకు దిగిన బీజేపీ శ్రేణులు. ప్రపంచ ఆదివాస దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్లో ప్రదర్శన నిర్వహించిన ప్రజా సంఘాలు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.